సో రిలీజ్ అయిన అన్ని థియేటర్లు నాకు తెలిసి హౌస్ఫుల్గా నడుస్తుంది. ప్రేమికుల రోజుకి 4 రోజుల ముందు రిలీజ్ అయ్యి సో చక్కగా ప్రేమను అందించింది. మీరు కూడా ప్రేమను అందించి ప్రియమైన సక్సెస్ని ఈ బ్యానర్కి అలాగే వరుణ్కి రాశికి అందరికీ కూడా అందించారు. అందుకే ఈ థ్యాంక్ యూ మీట్ జరుపుకోవడం జరుగుతుంది. సో ముందుగా ఈ థ్యాంక్ యూ మీట్కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం, స్పెషల్లీ మీడియా వారికి. సో మీ ఈ సినిమా చూస్తే అద్భుతంగా అందంగా తీర్చిదిద్ది ప్రేమగా మనందరికీ అందించారు. అందుకే తొలి ప్రేమ తొలి రోజు నుంచే హృదయాన్ని తాకుతూ కలెక్షన్లో వర్షం కురి. సో ఈ సినిమాని ఆయన ఎంతో ప్రేమగా సో అలాగే సునోనా సునైనా సో కాసేపు కనిపించిన చాలా అంతా కూడా చాలా మంది తొలి ప్రేమలో పడిపోయారు. సో తమన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సో వచ్చిన గెస్ట్ని బాపి గారిని రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. బొక్కేతో స్వాగతం పలకవలసిందిగా. సమయం అంతా నవ్వుల వర్షం కురిపిస్తూనే ఉంటుందన్నమాట. తన నవ్వకపోయినా మనం నవ్వుతూనే ఉంటుందని చూసి సో అద్భుతమైన యాక్టర్ విధులేఖ గారిని వేదిక మీద రాసిందిగా ఆహ్వానిస్తున్నాం. అంధాల రాశి ఈ సినిమాతో సక్సెస్ అందుకున్నారు ఇవాళ. అండ్ అలాగే సూపర్ ప్రొడ్యూసర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వెల్ సో ముందుగా నాకు తెలిసి సీనియర్స్ మాట్లాడితే బాగుంది. సో హ్యాపీ దట్ తొలి ప్రేమ సచ్ ఎ హ్యూజ్ హిట్. ఫ్రాంక్గా చెప్పినా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఫిల్మ్ టు బి రిసీవ్ సో అమేజింగ్. ఐ న్యూ టుడ్ బి అ హిట్, ఐ న్యూ టుడ్ బి అ నైస్ లవ్లీ వాచ్, బట్ ఇంత రెస్పాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ మై క్యారెక్టర్ టు ఆల్సో గెట్ సచ్ అ గుడ్ రెస్పాన్స్. I come in the first half college portion lo and have some really awesome scenes with Varun and Rashi. The nen toli prema shoot chesinappudu it was almost like a picnic. It was not even like a shooting. Our shooting feel ay raledu because it was such a light lovely team. Venki, Varun, Rashi, Priyadarshi, Nenu, we all had such a blast shooting. And SVCC tho na first time. Prasad garu chala chala thanks andi. Thank you for giving me this opportunity. Inka ekva films cheyali mi banner tho. So I'm so happy and congrats tammudu Varun. You made me an akka, so you are my tammudu. Congrats on your huge success. You hope our friendship continues. I hope we do more films together. Taman, fantastic music. it was really awesome in the theater. Had a great time and just wish the whole team all the best and keep rocking guys. అందరికి కంగ్రాట్స్ అండి. ఎస్ఎస్సి బ్యానర్ లో కానీ మన వరుణ్ తేజ్ గారికి కానీ రాశి కన్న గారికి అందరికి కంగ్రాట్స్. అంటే ఒక సినిమా హిట్ అయితే అందులో బాగా గుర్తుండిపోయే సీన్ గురించి సక్సెస్ మీట్లో మాట్లాడుతుంటారు, కానీ ఇక్కడ మాట్లాడడానికి సినిమా మొత్తం గుర్తుండిపోయే సినిమానే కాబట్టి ఏది విడివిడిగా చెప్పేయడానికి ఏమి ఉండదు. అలాగే నేను బేసిక్ డైరెక్టర్ గారిని చూస్తే అందరూ అమాయకుడు అనుకుంటారు, నేను అలాగే అనుకున్నాను. కానీ ఆ కార్లో కిస్సీ చూసిన తర్వాత నేను అమాయకుడు ఉన్నాను అప్పుడు నాకు అర్థమైంది. బేసిక్గా ఇంకా ఊరున్న మా నాగబాబు గారు అబ్బాయి అంటాం మేము, ఎందుకంటే మాకు నాగబాబు గారు మా జబర్దస్త్ ఫ్యామిలీకి చాలా చాలా క్లోజ్ కాబట్టి
మా నాగబాబు గారు అబ్బాయితో నేను సినిమా చేసి నాకు ఫస్ట్ సక్సెస్ రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. వరుణ్ తేజ్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆయన చూపించిన వేరియేషన్స్ చాలా బాగున్నాయి. చాలా అందరు మొత్తం అంటే బీభత్సం చేసి పడేశారు పర్ఫార్మెన్స్తో. అలాగే రాశి ఖన్నా గారు కూడా ఆ పర్ఫార్మెన్స్, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇలాంటి సక్సెస్ఫుల్ సినిమాలో నేను కూడా ఒక భాగం అవ్వటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. అది గారు ఇలాంటి వాడే ఫ్లైట్లో వైజాగ్ వెళ్ళి వచ్చి జెట్ లాగా అన్నాడంట. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. Rashi here taught me a couple of words today. Andarki namaskaram. Ee roju nen chala happy to be here and a part of Tholi Prema. So I wanted to say I cried and froze in my shorts, as these guys remember, and I think it was all worth it now. So I wanted to thank Venki and George and everybody else and Varun for bearing with my shivering self in London, but thank you so much. I'm so overwhelmed with the response to Sunaina, and I wish you guys all the best, and I think Venki is going to kill it. Thank you. My title, the success award, it is like a great feeling. అంటే అందరూ చాలా ప్రేమతో పనిచేశారు ఈ సినిమాలో. అంకుల్ ప్రసాద్ గారి సినిమాలో కూడా అన్ని ప్రేమ ఉంటుంది, నాన్నకి ప్రేమతో. సో అంకుల్కి అన్ని అంకుల్ అంటే ఫిల్డ్ విత్ లవ్, ఆ బాడీలో ఫ్యాట్ ఉందో లేదో నాకు తెలియదు కానీ అసలు ఫుల్ లవ్వే, ప్రేమే అందరిపైన. అంత టెక్నీషియన్స్ని అంత అందంగా చూసుకుని అసలు ఎక్స్ట్రాడినరీ కేర్ తీసుకుని అసలు అంటే మ్యూజిక్ సక్సెస్లో 50% ఐ గివ్ ఇట్ టు అంకుల్. సో ఎందుకైతే వెనకాలే హీ వాజ్ సిట్టింగ్ అండ్ హీ వాజ్ గైడింగ్ అస్ సో గుడ్, అంటే ఎంజాయ్డ్ అనమాట. ఐ ఎంజాయ్డ్ ద టైమ్ స్పెండింగ్ విత్ అంకుల్ ఇన్ డీడీఎస్ థియేటర్ ఆల్సో. సో ఎంత ఎంజాయ్ చేశానో నాకే తెలుసు. అండ్ థ్యాంక్ యూ బాపి అండ్ దిల్రాజు గారు ఫర్ గ్రేటెస్ట్ సపోర్ట్. వితౌట్ దెమ్ ఐ వుడ్ హావ్ నాట్ గాట్ దిస్ ఆపర్చునిటీ టుడే. అండ్ వెంకి టు టాక్ అబౌట్ దెమ్ అంటే సో మీకు నాకు తెలుసు ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ వాజ్ డూయింగ్, ఒక కమర్షియల్ ఫిల్మ్స్ కానీ ఐ వాజ్ డూయింగ్ లైక్ వెరీ కమర్షియల్, అంటే ఒక కమర్షియల్ సౌండ్ ఉండే ఫిల్మ్స్ ఎక్కువ చేసేవాడిని. బట్ ఒక లవ్ సినిమా కూడా ఒక మంచి లవ్ స్టోరీ కూడా తమన్ కుడ్ డూ వెరీ గుడ్ అనేది ఒక ట్రస్ట్, ఒక బిలీఫ్ ఐ హ్యాడ్ గాట్ ఫ్రమ్ వెంకీ. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ దట్ ట్రస్ట్ ఇస్ సో ఇంపార్టెంట్. ఐ థింక్ వెంకీ ఐ హవ్ లివ్డ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్. సో ఐ థ్యాంక్ వెంకీ ఫర్ దట్ హ్యావింగ్ దట్ బిలీఫ్ ఇన్ మీ టు ఫర్ మీ ఫర్ డెలివరింగ్ దిస్ సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాజ్ వెల్ ఎస్ ఆల్ సాంగ్స్. అండ్ కమింగ్ టు సినిమాటోగ్రఫీ, జార్జ్ తెలుసు, జార్జ్ సినిమాలు మామూలు సినిమాలు కాదు చేసిన తమిళ్లో. రాజారాణి, కత్తి, తేరి, అసలు అంటే వన్ ఆఫ్ అన్ని మోర్ దెన్ 100 crores చేసిన సినిమా. అండ్ డిఓపికి ప్రత్యేకంగా గుర్తొచ్చిన సినిమా, ఒక సైకిల్ చేంజ్, ఒక పెద్ద మార్పు తెచ్చాడు తమిళ ఇండస్ట్రీలో. సో జార్జ్ ఈ సినిమాకి రావడం ఇస్ అ వెరీ బిగ్ యాసెట్. అండ్ థ్యాంక్ యూ జార్జ్ ఫర్ గివింగ్ అస్ ఫెంటాస్టిక్ విజువల్స్. అంటే ఇంకా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఉన్నారు జార్జ్ అండ్ వెంకీ. ఇద్దరు కొట్టుకు అసలు రూమ్లో అరే ఆ షాట్ మచ్చా తెలియదు ఇంత షాట్. సో అలా దేవర్ లైక్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఉండి మా అలాంటి పిల్లలందరినీ కాపాడారనమాట. సో రియలీ రియలీ హ్యాపీ దట్ జార్జ్ అండ్ వెంకీ హ్యాడ్ అ గ్రేట్ గ్రేట్ ర్యాపో. వాళ్ళిద్దరు లేకపోతే ఈ సినిమా పెద్ద సక్సెస్ అయి ఉండేది కాదు. అంటే ఎంత రెస్పాన్సిబిలిటీ అంటే లండన్లో కానీ కాలేజ్లో కానీ సీన్స్ చూస్తుంటే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో నాకే భయం వచ్చింది సినిమా చూసినప్పుడు ఇది ఎంత జాగ్రత్తగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి పంపించాలనేది. సో సౌండ్ డిపార్ట్మెంట్ వాళ్ళ వల్లే, బికాస్ ఆఫ్ దెమ్, వాళ్ళ బోత్ ఐడియాస్, వాళ్ళ బోత్ క్లారిటీ వల్ల ఇట్ మేడ్ మీ డూ మోర్ వెల్. సో 50% ఆఫ్ క్రెడిట్ గోస్ టు జార్జ్. సో హీ హ్యాస్ టు గెట్ అప్లాడెడ్ ఫర్ దిస్. సో ఒక రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ జార్జ్ ఈ సినిమాకి అందరికీ. But now the hot man George Budo. So and Vidhileka, thank you so much. So she has oche 10 minutes she's done her best, as an extraordinary performance. And next to Rashi, she ante kind of చేయడం చాలా కష్టం. అది ఒక 1 ఇయర్లో ఇంత వెయిట్ తగ్గించి ఇంత అందంగా కనప, బీయింగ్ వన్ మ్యూజిషియన్ ఆల్సో. సో షీ నోస్ అంటే ఈ సినిమాకి లవ్ స్టోరీకి ఎంత మ్యూజికల్గా ఎంత బాగుండాలో. సో షీ ఆల్సో మేడ్ ష్యూర్ దట్ షీ హ్యాస్ టు లుక్ వెరీ గుడ్ అండ్ షీ టుక్ ఎక్స్ట్రీమ్ కేర్. సో థ్యాంక్స్ రాశి సో ఫర్ బీయింగ్ సో గ్రేట్. వరుణ్,
ఆల్రెడీ ముందరే చెప్పినట్టు మై ఆల్ ఫస్ట్ ఫిల్మ్స్ విత్ ఆల్ మై హీరోస్ హ్యాస్ బికమ్ అ వెరీ బిగ్ సక్సెస్. అటు బృందావనం కానీ, కిక్ కానీ, దూకుడు కానీ, సో వాట్ ఎవర్ ఫిల్మ్స్, సో ఇట్ హెస్ బీన్ అ గ్రేట్ గ్రేట్ సక్సెస్. అండ్ రియలీ నా మై సెంటిమెంట్ నా మైండ్లో ఉండింది, అండ్ దట్స్ హౌ ఇట్ వర్క్ విత్ వరుణ్. ఐ డెంట్ నో ఇంత పెద్ద సక్సెస్ వస్తుందని. ఐమ్ రియలీ రియలీ హ్యాపీ. అండ్ ఫర్ అ లవ్ స్టోరీ బీయింగ్ సక్సెస్ఫుల్ ఇట్స్ లైక్ హార్ట్ అండ్ డే మేడ్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ శ్రీమణి ఫర్ గివింగ్ ఫ్యాంటాస్టిక్ లిరిక్స్. ఇస్ నాట్ హియర్ టుడే అండ్ థ్యాంక్ యూ ఆల్. ఈ సినిమా సక్సెస్ నేను పూర్తిగా క్రెడిట్ అంతా వరుణ్కి ఇస్తాను, ఎందుకంటే ఈ సినిమాని నమ్మి చేశాడు. తర్వాత ఈ సినిమాలో పనిచేసిన అందరు టెక్నీషియన్స్, అందరు ఆర్టిస్టులు, ఎవరి క్యారెక్టర్ వాళ్ళు బ్రహ్మానుష గారు, టెక్నీషియన్స్ అందరూ కూడా ఫుల్ సపోర్ట్ ఉన్న సినిమాకి అంతా. అంటే ఒకళ్ళ గురించి ఒకరి గురించి చెప్పుకుంటూ పోతే ఇంక మనకి టైం సరిపోదు. సో ఎంత పెద్ద టైం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అందరికీ, ప్రేక్షకులందరికీ, ప్రేక్షక మాధ్యమాలందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మా సినిమా మా అటెంప్ట్ని అందరూ ఆదరించినందుకు నిజంగా చాలా థ్యాంక్స్. ఈరోజు అట్లీస్ట్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకోవాలి. స్టార్టింగ్ ఫ్రమ్ ఓకే ఆ డైరెక్టర్ అదే చెప్తున్నా, అయితే జార్జ్ ఒకసారి ఏంటండి ఆన్ హిస్ బిహాఫ్ మేమిద్దరం ఒకేసారి మాట్లాడతాం. ఓకే జార్జ్, సే థ్యాంక్ యూ టు ది ఆడియన్స్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఫర్ ది వండర్ఫుల్ సపోర్ట్. ఇదే ఫస్ట్ టైం మాట్లాడతాను. ఈ సినిమా గురించి వస్తే ఒకసారి ఆర్టిస్టులందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే ఎవ్రీ క్యారెక్టర్ చిన్నదా పెద్దదా అని ఆలోచించుకుని అందరూ చేశారు. స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ హాఫ్ సీనియర్స్ క్యారెక్టర్స్ శివ, అరుణ్, రాహుల్ అండ్ వరుణ్ అండ్ మళ్ళీ హేమంత్, విశాల్, ఇంకా అనిల్. సో ఇక్కడ ఇంకా కొంతమంది మిస్ అవుతున్నారు అందరికీ. అండ్ why don't you come onto the stage guys please. Shiva, Arun, okay, Dilip is not here, Rahul, Anil, Varun. Vidhilekan nizhanga cast chesinappudu maamuluga inta laughs vastayani expect chesanu, but ninna theater gel chustunte multiplex or maamulu single screen andaru enti kurchuna kurchi nunchi kinda padi poyina avutunnaru. Thanks a lot Vidhya, nu work avadam valla inta mandiki happy avuddani evaruga nenu eppudu expect cheyaledu. అండ్ అండ్ రాశి, అండ్ చాలాసార్లు చెప్పడం జరిగింది రాశిని అనుకున్నప్పుడు కొంచెం చిన్న భయం ఉండేది ఎలా రిసీవ్ చేసుకుంటారని, కానీ ఈరోజు నిజంగా రాశిని ద క్యారెక్టర్ వర్షాన్ని ఒక ఇంట్లో అమ్మాయి కింద అందరూ యాక్సెప్ట్ చేసుకున్నారు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ ఫర్ దట్ రాశి. రాశి థ్యాంక్స్ ఫర్ ప్లేయింగ్ వర్ష అండ్ వరుణ్. ఇందాక అంకుల్ అన్నట్టు ఎస్ ఇది వరుణ్ బిలీవ్ చేయడం వల్ల ఈ సినిమాకి ఒక ప్రాణం, ఈ సినిమా ప్రాణం పోసుకుంది. తను బట్టే మిగతా అన్ని చుట్టూ ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ కావచ్చు, మిగతా అంగులన్నీ కుదిరినాయి. సో థ్యాంక్స్ లాట్ వరుణ్, వి ఆల్ ఓ యూ లాట్. అండ్ దాని తర్వాత టెక్నీషియన్స్కి వస్తే, టూ పిల్లర్స్ ఆఫ్ దిస్ మూవీ అన్డౌటెడ్లీ జార్జ్ అండ్ తమన్. జార్జ్, నేను అనుకున్న ఒక డ్రీమ్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగా తెర మీదకి తీసుకొస్తే దాన్ని ఒక బ్యూటిఫుల్ ఒక పోయమ్ లాగా, లేకపోతే ఒక ఒక ఫెయిరీ టేల్ లాగా కంప్లీట్గా తీర్చిదిద్దింది తమన్. ఎంత వినడానికి ఎంత హ్యాపీగా ఉంటుందో ప్రతిరోజు, పాటలు కావచ్చు లేకపోతే థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు. అండ్ నెక్స్ట్ సార్, యా ఓ యా సార్. అండ్ సాంగ్స్ నిజంగా ట్యూన్స్ ఇచ్చినప్పుడు ఎవ్రీ సాంగ్కి లిరిక్స్ వచ్చేసి ఒక రోజులో రాసేసేవారు శ్రీమణి గారు. ఆయన ఎప్పటికీ ఆయన ఈరోజు లేరు, బట్ ఆయనకి మీడియా ద్వారా నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ శ్రీమణి గారు, మీరు వచ్చేసి అద్భుతమైన పాటలు రాశారు, ఎస్పెషలీ అల్లసాని వారి పాట, అదైతే నిలిచిపోయే పాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మా ఆర్ట్ డైరెక్టర్ గారు విత్ అ వెరీ లిమిటెడ్ టైం, రాత్రి చెప్పి వాళ్ళం పొద్దున ఏం కావాలో అయినా సరే చాలా అందంగా అంటారు, సెట్ వచ్చేసి మేము పొద్దున వచ్చేసరికి చాలా అందంగా కనబడేది. థ్యాంక్స్ లాట్ సార్. అండ్ ఎడిటర్ నవీన్, ఆయన కూడా ఇక్కడ లేరు, ఏదో బిజీగా ఉండి వెళ్ళిపోయారు. ఆయనకు కూడా చాలా థ్యాంక్స్, ఎందుకంటే మేము చాలా తీస్తాం కాకపోతే దాన్ని మేము అనుకున్న కథని
కథకి డీవియేట్ అవ్వకుండా అందంగా సినిమాని కట్ చేశారు. చాలా థ్యాంక్స్. అండ్ బాపి అండ్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు అయితే నేను ఎప్పుడు ఆయన్ని సార్ లేకపోతే ప్రసాద్ గారు నేను ఎప్పుడు అనేవాడిని కాదు. హీస్ మై అంకుల్. హీస్ యాక్చువల్లీ ఆ ఫాదర్ ఫిగర్. థ్యాంక్స్ లాట్ అంకుల్. చాలాసార్లు ఇరిటేట్ చేశాను, అయినా సరే మీరు ఓపిక్గా నాకు నేనైనా తప్పు చేస్తున్నా సరే అడ్వైజ్ చేస్తూ ముందుకు నడిపించారు. అండ్ బాపి బీయింగ్ అ ఫ్రెండ్, ఇట్స్ వెరీ టఫ్ టు బీ అ ప్రొడ్యూసర్ అండ్ ఫ్రెండ్ అట్ ద సేమ్ టైమ్, బట్ చాలా బ్యాలెన్స్డ్గా నా ఫాదర్ ఫిగర్ ఉన్నాను. ఓ సారీ, ప్రసాద్ గారు ఈజ్ అ ఫ్రెండ్ నాట్ అ ఫాదర్ ఫిగర్, కరెక్షన్. ఓకే. అండ్ ఈ సినిమాని మామూలుగా 9th అనుకున్న తర్వాత మామూలుగా 10th మూవ్ చేయడం జరిగింది. కానీ రాజు గారు మాత్రం ఒక చిన్న కాన్ఫిడెన్స్ కావచ్చు ఏం కావచ్చు, యుఎస్లో మాత్రం 1 డే ముందు రిలీజ్ చేద్దాం అన్నారు. అది ఆయన కాన్ఫిడెన్స్ తెలియదు ఏంటో తెలియదు, ఇప్పటికే నాకు తెలియదు. కానీ ఆ యుఎస్లో 1 డే ముందు రిలీజ్ చేద్దామన్న డేరింగ్ డెసిషన్ తీసుకోవటం వల్లే ఈరోజు అక్కడ కానీ ఇక్కడ కానీ అనుకున్నంతకన్నా ఎక్కువ ఆదరణ చెందుతుంది. ఇది మాత్రం సార్ నిజంగా అప్పట్లో నేను ఎప్పుడు అన్నాను కృష్ణ గారికి అంత డేరింగ్ ఉండేదని. దాని తర్వాత మీరే సార్ 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 రియలీ థ్యాంక్స్ ఫర్ ద డెసిషన్ సార్ అండ్ అండ్ థ్యాంక్ యూ ఆల్. అండ్ ఇంకా ఒక చిన్న పనికి కూడా కొంచెం హైప్ క్రియేట్ అవ్వాలంటే దానికి పబ్లిసిటీ అండ్ మీడియా చాలా చాలా ఏమంటారు హెల్ప్ కావాల్సి ఉంటుంది. మీడియా మాకు అలాగే సపోర్ట్ చేశారు. అండ్ ప్రతి ఈవెంట్ని సరిగ్గా ప్రాపర్గా ప్లాన్ చేసిన మా పిఆర్ఓస్ నాని అండ్ వంశీ కాక, థ్యాంక్స్ లాట్. ఎందుకంటే అది మేము నిజంగా ప్రతిరోజు థియేటర్కి వెళ్ళి మానిటర్ చేస్తుంటే మీకు సినిమా అంటే ఎంత ప్రేమో, ఇన్స్పైట్ ఆఫ్ ఏమంటారు డెవిల్ లింక్స్ అవైలబుల్ మీరు వచ్చేసి థియేటర్కి వచ్చి చూస్తున్నందుకు నిజంగా చాలా 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 థ్యాంక్స్. మీకు సినిమా సక్సెస్ మీట్ అనగానే ముందు వాళ్ళ టెక్నీషియన్స్ గురించి ఆర్టిస్టుల గురించి ప్రతి ఒక్కరు మాట్లాడి మాట్లాడి ప్రేక్షకులకి వాళ్ళని చాలా దగ్గరికి తీసుకెళ్తారు. సో నేను అందుకే వాళ్ళ ఎవరి గురించి మాట్లాడకుండా సింపుల్గా చెప్పేస్తాను. జార్జ్ వర్క్ సూపర్, ఆల్రెడీ ప్రూవ్డ్, కొత్తగా చెప్పేది ఏం లేదు. బాపి వాళ్ళు ప్రసాద్ గారు ఎన్నో మంచి సినిమాలు తీశారు, వాళ్ళు సూపర్. రాశి చాలా రోజుల తర్వాత వెంకీ ఇందాక చెప్పినట్టు రాశి కన్నా నీ సినిమాలు పెడుతున్నప్పుడు నేను భయపడ్డాను, అరే ఇది మంచి లవ్ స్టోరీ అన్ని మా సినిమాలు చేసింది రాశి ఎలా సెట్ అవుతుంది అని అంటే తన ఫస్ట్ సినిమా రిఫరెన్స్ చెప్పాడు వెంకీ ఇలా ఉంటుంది సార్ అని. బట్ సినిమా చూసే వరకు నాకు అది డౌట్గా భయంగానే ఉండే. వెంకీ చెప్పినట్టు లాస్ట్ టైం నేను ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ లవ్ స్టోరీకి ఒక అమ్మాయికి అబ్బాయికి ఉండాల్సిన కెమిస్ట్రీ కరెక్ట్గా ఉంటే సినిమా ఆడేస్తుందని ఆ తొలి ప్రేమ ప్రూవ్ చేసింది, ఈ తెలుగు ప్రేమ ప్రూవ్ చేసింది. సో వరుణ్కి రాశికి ఆ కెమిస్ట్రీ బాగా వర్క్ అయింది. అండ్ తమన్ మ్యూజికల్గా సూపర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ సూపర్, లిరిక్ రైటర్ లిరిక్స్ అద్భుతంగా రాశాడు, తన వర్క్ సూపర్. అలా ఎవ్రీ వన్ ఆల్ టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరు సూపర్. అందరికీ మెయిన్ కారకుడు వెంకీ. సినిమాలో లాగే మా ఇద్దరి మధ్యలో కూడా ఆ హేట్ ఆ లవ్ రెండు ఉన్నాయి, పోతే 95% లవ్వే. హేట్ ఎప్పుడంటే ఒకరోజు సార్ నేను మిమ్మల్ని కలవాలని వచ్చాడు, ఫిదా కన్ఫామ్ అయింది, సార్ ఆఫీస్కి రా అన్నాను, నేను కిందే వెయిట్ చేస్తున్నాను వచ్చి కూర్చొని సార్ ఈ సినిమా నేను బయట చేసుకుంటాను సార్ అన్నాడు. ఒక్క నిమిషం నాకు అలా పాజ్ అయ్యి ఆ నిమిషంలోనే నేను నిర్ణయం తీసుకున్నాను, ఎందుకంటే తనని స్ట్రగుల్, ఒక డైరెక్టర్ కావాలనే వాళ్ళకి వెయిటింగ్లో ఉండే స్ట్రగుల్ నాకు తెలుసు. ఎంతో కొంతమంది డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేశాను, ఇంకా వెయిటింగ్ తను ఇక్కడ కరెక్ట్ కాదనుకున్నాడేమో, ఆ నిమిషం 1 మినిట్లో నా డిసిషన్ చెప్పాను సరే వెళ్ళి చెయ్యు అని. అలా బాపి దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ బాపి తీసుకొచ్చి ఈ సినిమాని నా చేతిలో పెట్టడం, లాస్ట్ టైం చెప్పాను థ్యాంక్ యూ బాపి అని. అంటే ఆ ఎమోషన్స్ ఈజ్ ఇంపార్టెంట్, ఆ రిలేషన్స్ ఇంపార్టెంట్. వెంకీకి కానీ బాపికి కానీ నాతో నాకు ఉండడం బట్టి మేము ఇలా ట్రావెల్ కాగలుగుతున్నాం. థ్యాంక్ యూ వెంకీ అండ్ థ్యాంక్ యూ బాపి. అండ్ వెంకీ డైరెక్టర్గా సినిమాని ఎంత అద్భుతంగా తీశాడో ప్రేక్షకులు మీడియా వాళ్ళు అందరు ఆల్రెడీ చెప్పేశారు. తను రాసిన మాటలు కానీ ఇవాళ ఎక్కువ అప్లాజ్ డైలాగ్స్కి, ప్రతి ఒక్కరు చూసి ఎంత అద్భుతంగా రాశారు డైలాగ్స్, కొత్త కుర్రాడు. సో అప్పుడు కరుణాకర్ క్రియేట్ చేశాడు, ఇప్పుడు వెంకీ క్రియేట్ చేశాడు. సో ఒక లవ్ స్టోరీకి కావాల్సిన ఏవైతే కావాలో
గుడ్ హీరో, గుడ్ హీరోయిన్, గుడ్ మ్యూజిక్, గుడ్ డిఓపి విజువల్స్, అలా అన్ని గుడ్ డైలాగ్స్, గుడ్ లిరిక్స్, గుడ్ బ్యాక్గ్రౌండ్స్, గుడ్ ప్రొడక్షన్ హౌస్, అన్ని కుదిరిన సినిమా ఈ తొలి ప్రేమ. అందుకే ఈ గుడ్ని ప్రేక్షకులు ఇంకా గుడ్ చేసేసారు. సో వెంకీ ఇందాక అన్నట్టు కాన్ఫిడెన్స్ అంటే ఆ డబుల్ పాజిటివ్ చూసిన రోజు నుంచి నేను ఫీల్ అయ్యాను. అది అంటే ఒరిజినల్ ఒక లవ్ స్టోరీని ఫీల్ అవుతున్నప్పుడు ఏదైతే ఉంటుందో అదే ఫీల్ అయ్యాను. వాళ్ళు భయపడుతుండేవారు సార్, నిజమా నిజం అంటే, లేదు బాబు సినిమా సూపర్ హిట్, ఇది ఆడుతుంది, మీకు 1% టెన్షన్ లేదు, వర్క్ కరెక్ట్ చేయండి పోస్ట్ ప్రొడక్షన్. సో మళ్ళీ టీమ్గా వాళ్ళందరూ పోస్ట్ ప్రొడక్షన్ కరెక్ట్ చేసి సినిమాను రిలీజ్ చేస్తే ప్రేక్షక దేవుళ్ళు మా నమ్మకాన్ని ఇంకోసారి ప్రూవ్ చేశారు. మంచి సినిమా ఇస్తే మీరు సూపర్ హిట్ చేస్తామని. సో ఈ తొలి ప్రేమ ఫస్ట్ వీక్లోనే ఉన్నాం, ఇంకా ఎన్ని వీక్స్ ఆడుతుందో చూస్తూ ఉన్నాం. సో వరుణ్కి బ్యాక్ టు బ్యాక్ ఫిదా, ఫిదా తర్వాత తొలి ప్రేమ, వరుణ్ నెక్స్ట్ హ్యాట్రిక్ కొట్టు ఇలాగే కంటిన్యూ చేస్తాం. ఫిదాకి తొలి ప్రేమకి వరుణ్లో వచ్చిన మూడు క్యారెక్టరేషన్స్ చాలా అద్భుతంగా చేశాడని మేము నమ్మం, ప్రేక్షకులు కూడా అదే చెప్తున్నారు, వేరియేషన్స్. సో అలా చిన్న చిన్న ఆర్టిస్ట్ కూడా ఆది సెకండ్ హాఫ్లో తన పంచ్ డైలాగ్స్తో నవ్వియడము, ఫస్ట్ హాఫ్లో అక్కగారు. సో ఫ్లైట్ది అయితే నేను డబుల్ పాస్ట్లో చూసి పగలబడ్డాను. సో అది సో సొంత డైలాగ్ అంట, ఆది దగ్గర కూడా క్రియేటివిటీ ఉంది, అప్పుడప్పుడు వచ్చి మాకు ఇలాంటివి చెప్తుండ్రు, ఉపయోగిస్తాం. సో అలా మా చిన్న చిన్న ఆర్టిస్టులతో కూడా ఎంటర్టైన్మెంట్ థియేటర్లో ఎలేరియస్గా ఉంది. సో హాల్ సో ఒక టీం వర్క్, నేను ఎప్పుడు ఇది చెప్తాను, ఏది ఏమైనా టీం వర్క్ కరెక్ట్ ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అవుద్ది. మళ్ళీ ఇంకోసారి తొలి ప్రేమ ప్రూవ్ చేసింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీడియా అందరికి నమస్కారం. ఈరోజు నేను చాలా చాలా హలో ఓకే సో ఈరోజు నేను చాలా హ్యాపీ. తొలి ప్రేమని ఎంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఐ రెడ్ ద రివ్యూస్ అండ్ ట్విట్టర్లో కూడా చాలా మంచి రెస్పాన్స్. ఐ హావ్ సీన్ పీపుల్ కాలింగ్ మీ వర్ష అండ్ దట్స్ ద రేంజ్ ఆఫ్ ద క్యారెక్టర్. ఐ వాంట్ టు థ్యాంక్ వెంకీ మై డైరెక్టర్, ఎంత మంచి క్యారెక్టర్ రాసినందుకు అండ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ, థ్యాంక్ యూ సో మచ్. I want to thank my entire team and I think I definitely will have a lot of female fans after this film. Endukante chaala mandi ammayilu na character tho you know they are relating to my character and so it feels very nice. I feel very nice and ee cinema lo pan chesina prathi technician ki chaala chaala thank you. As Dilraju garu said, it's teamwork and everyone has given their heart and soul to this project. So thank you for all the love and audience ki especially thank you so much. I've got to know that people are watching it more than once, so that's a gift. So thanks a lot and future lo kuda I hope that I'm able to come up to your expectations. Thank you. Munduga ki meet vachina media vallandarki big thanks. Ma team lo prathi okkaru andarni cover chesani maatladesaru but ee cinema gochinappudiki first ఈ సినిమా స్టార్ట్ ఎలా అయిందంటే ఈ సినిమాని ఈ సినిమాకి ఇప్పుడు ప్రొడ్యూసర్ కాకపోయినా ఈ సినిమాని అందరికన్నా ఎక్కువగా నమ్మి ముందుకు తీసుకొచ్చిన దిల్రాజు గారికి ఒక పెద్ద థ్యాంక్స్. మీరు లేకపోతే సినిమా అసలు స్టార్ట్ అయ్యేది కూడా కాదు సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే వెంకీ మీద నా మీద మీరు పెట్టుకున్న నమ్మకం, దానికి వెంకీ నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం. అండ్ వెంకీ తనకున్న కన్విక్షన్, సినిమా మీద తనకున్న ఇష్టం, అవన్నీ ఈరోజు సినిమాలో కనపడతాయి. అండ్ వెంకీ యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. ఇంత మంచి సినిమా జనాలకి ఇచ్చావు అండ్ ఇన్ఫ్యాక్ట్ మొన్న నేను చిరంజీవి గారితో మాట్లాడాను, ఆయన సినిమా చూసిన తర్వాత ఆయన షాక్ అయ్యారు, మధ్యలో ఏంటి డెబ్యూ డైరెక్టర్ చేసింది కొత్త డైరెక్టర్ అని చెప్పి. అలాంటిది పెద్దది చిరంజీవి గారి నుంచి రావడం కూడా ఇట్స్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ ఫర్ యూ వెంకీ. ప్లస్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, ఈ రిలీజ్ అయిన దగ్గర నుంచి అందరూ ఈ సినిమాలో నాది ఇంకా రాశిక నా కెమిస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు. అది డెఫినెట్గా ఎంత బాగున్నా కూడా ఈ కెమెరా వెనకాల ఉండే జార్జ్ అండ్ తమన్ అండ్ వెంకీ వాళ్ళ ముగ్గురు మధ్యన ఉండే కెమిస్ట్రీ ఇంకా బాగా వర్కౌట్ అయింది సినిమాకి. ఫిజిక్స్ అంట. సో వాళ్ళు ఈ సినిమాకి పెట్టిన లవ్ అండ్ హార్డ్ వర్క్ డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్క టెక్నీషియన్ వాళ్ళ పాటని చాలా బాగా చేశారు, చాలా ప్రేమతో పనిచేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్లస్ మా సినిమాలో సునేనా సాంగ్ చేసిన సప్నా పబ్బీకి ఐ నో ఇట్ వాస్ ఫ్రీజింగ్ దేర్ ఇన్ లండన్ బట్ థ్యాంక్స్ అలాట్ పాట చేసినందుకు. అండ్ నాకు ఇంట్లో సొంతంగా అక్కలు ఉన్నారు చాలామంది,
బట్ కొత్తగా నాకు యాడ్ అయిన ఇంకో అక్క విద్యు, విద్యు మై ఫేవరెట్, వెరీ క్యూట్. థ్యాంక్ యూ విద్యు, ఇట్ ఫన్ వర్కింగ్ విత్ యూ. ప్లస్ కాలేజ్ పార్ట్లో పనిచేసిన మిగతా వాళ్ళందరూ ఇక్కడ నుంచున్నారు, వరుణ్, శివ, అరుణ్, హేమంత్, అనిల్ అండ్ మై ఫ్రెండ్ విశాల్, అందరికీ బిగ్ థ్యాంక్స్. అంటే ఏదో పని చేయాలన్న ఉద్దేశం కాదు, చాలా ఇష్టంతో పనిచేశారు వీళ్ళందరూ. అండ్ నాకు తెలుసు రోజు అని చూస్తే చెప్పేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరెవ్వరు మీరు మీరు అంటే ఈ స్టేజ్ మీద నుంచిన ఒక్కరు కూడా సరిగ్గా పని చెప్పేది సినిమా రిజల్ట్ ఈరోజు ఉండేది కాదు. అండ్ మీ అందరికీ పేరు పేరున బిగ్ థ్యాంక్స్. అండ్ టు రాశి, డెఫినెట్గా చాలా నమ్మకం ఉండింది తను ఈ రోల్ బాగా పుల్ ఆఫ్ చేస్తుందని. అండ్ ఈరోజు జనాల నుంచి అంత ఆదరణ తనకి, తన క్యారెక్టర్కి, ఆ వర్షాన్ని రోల్కి అంత బాగా చేసింది అంటుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్స్ అలాట్ రాశి ఫర్ బీయింగ్ వర్ష. అండ్ హైపర్ ఆది, నాకు మా నాన్నగారు జబర్దస్త్ షో చేసినప్పుడు నాకు బాగా పరిచయం, అవన్నీ ఎపిసోడ్లో చూస్తుంటాను. చాలా టాలెంటెడ్ గాయ్ అండ్ ఐ హోప్ యూ గెట్ అ బిగ్ సక్సెస్. అది సినిమాలో కూడా నువ్వు చాలా పెద్ద రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రియదర్శి, అపూర్వ, ఈ సినిమాలో పనిచేసిన నరేష్ గారు కూడా చాలా మంచి రోల్ చేశారు, బుచ్చిబాబు అనే రోల్ దానికి. అండ్ నాకు మదర్ క్యారెక్టర్ వేసిన సుహాసిని గారికి కూడా, వాళ్ళందరికీ ఒక పెద్ద బిగ్ థ్యాంక్స్. అండ్ ఇంకెవరు మర్చిపోలేదు. బట్ ఈ సినిమాలో నాకు ఒక బ్రదర్ లాగా బాపి, ఒక ఫాదర్ లాగా భోగల్ ప్రసాద్ గారు చూసుకున్నారు. చాలా మంచి ట్రావెల్ ఉండింది నాకు వాళ్ళందరితో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్రజలందరికీ ఈ సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు ముందు ముందు ఇంకా ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Wish you all a very happy Valentine's Day. Wish you all a very, very happy Valentine's Day. And I hope you guys watch Tholi Prema today. Okay, thank you. Tele, tele, talk tele. Emrika?